పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 9 నెలలుగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా ఇవాల భారత బంద్ చేపట్టారు. ఏపీలో టీడీపీ జనసేన వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కొనసాగుతున్న బంద్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఢిల్లీ సరిహద్దుల్లో 9 నెలలుగా రైతుల కోసం పోరాడుతున్నటువంటి రైతు దీక్షలకు మద్దతుగా ఈ రోజు భారత్ బంద్ ప్రకటించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా అన్ని డిపోల వద్ద ఇటు టీడీపీ నాయకులతో పాటు జనసేన వామపక్షాలు కూడా ఈ యొక్క బంద్లో పాల్గొన్నాయి. అయితే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బండారు మాధవనాయుడు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో రెండోసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కిపోయినటువంటి పరిస్థితి వేళ కనిపిస్తోంది స్పష్టంగా. ఎందుకంటే వేళ మనకి అన్నం పెట్టేటువంటి రైతులు వేళ వాళ్ళు ఎప్పుడు కూడా లాభపడరు. రైతులు ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంటారు. వాళ్ళు ఎండనగా వాననగా కష్టపడి గట్లంటే తిరిగి అప్పులు సొప్పులు చేసి వాళ్ళు పండించేటువంటి ధాన్యాన్ని మనం వేళ తింటాం. వేళ రైతులేందే మనం ఎవరం కూడా లేము. అటువంటి రైతుల పట్ల కూడా వేళ ఉన్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క నాయకత్వంలో వేళ వ్యాపారం దృక్పథంతో కార్పొరేట్లు లాభాలు పడే విధంగా వ్యాపార దృక్పథంతో చేస్తున్నారంటే వేళ ఎంత సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి మనం అంతా కూడా స్పష్టంగా వేళ అర్థమవుతోంది. వేళ గత 10 నెలల నుంచి కూడా రైతాంగం ఏదైతే యొక్క చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ యొక్క మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ వేళ యొక్క రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు రోడ్లెక్కారు. వేళ అప్పుడే ఢిల్లీలో మన దేశ రాజధానిలో గత 10 నెలల నుంచి కూడా వాళ్ళు రోడ్లెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మరో పక్కన కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అనేక మంది కోవిడ్ ద్వారా చనిపోతున్నప్పటికీ కూడా వేళ భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తు తరాలన్నా బాగుండాలి మనం ఉన్నా లేకపోయినా పర్లేదు, భవిష్యత్తు తరాల కోసం మనం అందరం కూడా ఉద్యమాలు చేయాలని చెప్పి రోడ్లెక్కుతుంటే వేళ ఎక్కడ కూడా చేయకుంటున్నట్టు కూడా లేనటువంటి పరిస్థితి వేళ మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉందంటే ఎంత సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. వేళ రైతులను నిర్లక్ష్యం చేస్తే కనుక ఖచ్చితంగా రైతులు నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పుట్టగతులు ఉండవు. దాని ఉదాహరణ వేళ చూస్తూ ఈ 10 నెలల నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేళ పట్టించుకోకపోవడం వల్ల వేళ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వేళ నార్త్ ప్రాంతంలోనే ఉత్తర భారతదేశంలోనే అని చెప్పేసి వేళందరూ కూడా అనుకున్నారు. వేళ దక్షిణ భారతదేశంలో కూడా ప్రజలందరూ కూడా రోడ్లెక్కుతున్నారు రైతుల మద్దతు తెలియజేస్తూ. వేళ భవిష్యత్తులో భారతదేశం యావత్తు కూడా ప్రతి గడపలోంచి కూడా బయటకు వచ్చి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఇదే రకమైన ధోరణి ఉంటే ఖచ్చితంగా తౌరేసేటువంటి పరిస్థితి వేళ వస్తుంది. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వేళ ప్రొద్దుటి నుంచి కూడా తెల్లవారు నుంచి కూడా ఎడతెరపలేనటువంటి వర్షం పడుతున్నప్పటికీ కూడా వేళ నర్సాపురం నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామాల నుంచి కూడా స్వచ్ఛమైనటువంటి రైతులందరూ కూడా వేళ రోడ్లెక్కి యొక్క వర్షంలో తడుస్తూ కూడా వేళ ఉద్యమంలో పాల్గొన్నారంటే దాని అదేవిధంగా వేళ కమ్యూనిస్టులు అవనివ్వండి, మా తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, అందరం కూడా వేళ చాలామంది రైతాంగం అందరూ కూడా రోడ్లెక్కి వేళ వచ్చారంటే ఇది ఇక్కడ తోటి ఆగదు. ఇది మరింత ఉధృతంగా భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి వాళ్ళని మోడీ గారు వాళ్ళ మొండి వైఖరిని అహంకారాన్ని విడనాడి రైతుల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి, అంతేకాకుండా వేళ నిత్యావసర సరుకులన్నీ కూడా వేళ డీజిల్ పెట్రోల్ పెరిగిపోవడం ద్వారా అనేక నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోయి వేళ చాలామంది సామాన్యులంతా కూడా బతకలేనటువంటి పరిస్థితి వేళ దాపురించింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా వేళ మోడీ గారు ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మనతో కూడా వామపక్ష నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఈ దేశంలో ఉన్న చిన్న సన్నక రైతులకి చాలా నాశనాన్ని చూపించే విధంగా ఉన్నాయి. అంచేత కేవలం ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చారు. అంచేత దేశం వ్యాప్తంగా ఈ రైతు చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి మరి రైతులు లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో వివిధ రాష్ట్రాల్లో మరి ఆందోళన చేస్తూ ఉంటే మన మోడీకి ప్రభుత్వానికి కనీసం సీమ కుట్టినట్టు కూడా లేదు. అంచేత ఈ రైతు ఉద్యమంలో ఇప్పటికే 500 మంది రైతులు చనిపోయారు. అనేక మంది ఇల్లు వదిలి రోడ్లకి ఆ రకమైన ఆందోళన చేస్తూ ఉన్నారు. అంచేత మోడీ గారు ఈ రైతు కష్టాలను ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే చట్టాలు అమలైతే చిన్న సన్నక రైతులు ఎవరు కూడా వ్యవసాయంలో నిలబడరు. అంతేకాదు మొత్తం ఈ 100 ఎకరాలు కార్పొరేట్ వ్యక్తుల చేతిలోకి వచ్చేస్తాయి. అలాగే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఉండదు. అలాగే ఆహార భద్రతకు ముప్పు వాటెళ్తుంది. అంచేత ఈ చట్టాలు రద్దు చేయాలి. రెండోది ప్రైవేటీకరణ విధానాలు కూడా
చాల వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు విశాఖ ముక్కు ఆ రోజునే అనేక పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి సాధించుకున్న దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేయడం కోసం మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది ఒక్క విశాఖ ముక్కే కాదు మొత్తం ఎల్ఐసి కానీ లేకపోతే ఖనిజాలు కానీ ఎయిర్లైన్స్ కానీ రైల్వేలు కానీ అనేక సంస్థలని ఆ రకంగా ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేయడం కోసం ప్రభుత్వం పూనుకుంటుంది అని చెప్తే ఆ విధానాలను కూడా మానుకోవాలని చెప్పేసి అలాగే వామపక్ష తరఫున సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే పలుమార్లు భారత బంద్ నిర్వహించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దిగరాలేదు కారణాలు ఏంటంటారు కేంద్రం తనకి అత్యధిక మెజారిటీ ఉన్నదనే ఉద్దేశంతో మిగతా ఏ రాజకీయ పార్టీల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి నిర్ణయాలను కూడా ఏమీ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు అట్లాగే ఎప్పుడు కూడా అఖిలపక్ష మీటింగ్ అనేది వేసి రైతాంగ సమస్యల మీద ఏ రకమైనటువంటి చర్చ కూడా జరగకుండానే అది అంటే కరోనా టైంలోనే పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును పాస్ చేయడం జరిగింది అట్లాగే కార్మిక చట్టాలను కూడా ఈ కరోనా టైంలోనే అందరి యొక్క ఒపీనియన్ తీసుకోకుండా అఖిలపక్షాల యొక్క ఒపీనియన్ తీసుకోకుండా ఈ యొక్క చట్టాలని పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది ఇటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కమ్యూనిస్టు అట్లాగే ఉన్నటువంటి ఏ లోకల్గా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం కానివ్వండి అట్లాగే ఇతర అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఆ యొక్క రైతాంగ చట్టాలను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి అట్లాగే కార్మిక చట్టాలను కూడా మార్పు చేయడానికి కూడా వ్యతిరేకిస్తున్నాయి ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తున్నాయి కానీ కేంద్రం ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఎవరి యొక్క నిర్ణయాలతో కూడా పని లేకుండా తనంతా తన సొంతంగా ఆ యొక్క నిర్ణయాలను అమలు చేస్తున్నారు ఎందుకంటే కారణం వాళ్ళకి అత్యధిక మెజారిటీ ఉండడమే అందువల్ల వాళ్ళు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి మనం వెంటనే ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది అట్లాగే రైతాంగాన్ని కాపాడటం కోసం రైతాంగ చట్టాలను వ్యతిరేకించి వెంటనే ఆ చట్టాలను పునరాలను చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీలుగా మేమందరం కోరుకుంటున్నాం అట్లాగే పెట్రోలు డీజిల్ గ్యాసు విద్యుత్ ఇవన్నీ కూడా విపరీతంగా పెంచారు ఓ పక్కన కరోనాతో ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు మానేసి వాళ్ళకి తోచిన విధంగా పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచేశారు అట్లాగే విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసి విద్యుత్ ధరలు విపరీతంగా పెంచేయడానికి కేంద్రం రాష్ట్రాలందరికీ కూడా వాళ్ళ యొక్క పెంచుకోమని నిర్ణయాలు చేయడం జరిగింది ఇట్లాంటి చర్యల వల్ల తీవ్రంగా ప్రజలు నష్టపోతారు ప్రజల పక్షాన పోరాటాలు చేసిన పార్టీలుగా అట్లాగే ప్రాంతీయ పార్టీలు కానివ్వండి రాజకీయ పార్టీలు కానీ అన్ని కూడా ఈ యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఈ రోజు బంద్కు పిలుపునిచ్చి ఉద్యమం చేయడం జరిగింది ఇది మొత్తమే చూస్తే దేశ సరిహద్దుల్లో చేస్తున్నటువంటి రైతుల దీక్షకు మద్దతుగా ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పిలుపు మేరకు టీడీపీ వామపక్షాలన్నీ కలిపి ఈరోజు బంద్ని ఇక్కడైతే కొనసాగిస్తున్నాయి ఈ ఏదైతే రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఈ బంద్కు సంఘీభావంగా వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం అనేది హర్షించదగ్గ విషయం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సత్యత 7 కొండల 99 టీవీ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా